వేసవి సెలవుల్లో అంత పాశ్చాత్య నృత్యాలు వినోదాల వైపు అడుగులు వేస్తున్న సమయంలో కొంతమంది చిన్నారులు మాత్రం తెలుగువారి సాంప్రదాయ నృత్యమైన కూచిపూడి వైపు అడుగులు వేస్తున్నారు. విజయవాడ నగరంలో వేసవి సెలవుల్లో కూచిపూడి నృత్యం తరగతులు నిర్వహిస్తున్న భాగవతుల వెంకటరామశర్మ వద్ద వందలాది మంది చిన్నారులు కూచిపూడి అడుగులు నేర్చుకుంటున్నారు. చిన్నారులను ఆకర్షిస్తున్న కూచిపూడిపై ప్రత్యేక కథనం. తెలుగు వారికి మాత్రమే సొంతమైన నృత్యం కూచిపూడి. ఒకనాడు తెలుగు లోగిళ్లలో వినోదాన్ని పంచిన అద్భుత సాంప్రదాయ నృత్యం కూచిపూడి. అంతరించిపోతున్న కళల జాబితాలో కూచిపూడి కూడా చేరినప్పటికీ తెలుగు వారందరూ తిరిగి కూచిపూడికి జవజీవాలు పోసి అద్భుతమైన స్థాయికి తీసుకువచ్చారు. నేడు తెలుగునాట ప్రతి చోట కూచిపూడి నాట్యం అంధ్యలు ఘల్లు ఘల్లున మోగుతున్నాయి. భామనే సత్యభామనే అంటూ హొయలు పలికించిన వేదంతం సత్యనారాయణ శర్మకు పద్మశ్రీని తెచ్చిపెట్టింది కూడా కూచిపూడినే. ఇక కూచిపూడినే తమ వృత్తిగా మార్చుకుని భాగవతుల యజ్ఞనారాయణ శర్మకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేసింది. ఆ యజ్ఞనారాయణ శర్మ కుమారుడు భాగవతుల వెంకట్రామ శర్మ విజయవాడ నగరంలో శ్రీ నృత్య కళాశాల ద్వారా చిన్నారులకు కూచిపూడి నృత్యం నేర్పిస్తూ కూచిపూడిని దశ దిశలా వ్యాపింపజేస్తున్నారు. రీతుల్ని దీనిలో కనిపెట్టి మనం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అన్నమాచార్య కీర్తనలు కానీ త్యాగరాజ కీర్తనలు కానీ అలాగే నారాయణ సిద్ధి విరచిత తరంగాలు కానీ నృత్య రూపాలుగా కాకుండా ఈ కీర్తనలన్నీ కూడా మన విద్యార్థులకి బోధించడం, వీళ్ళందరూ కూడా కొత్త నృత్యములుగా అంటే మనం రొటీన్గా చేసినటువంటి విద్య అంశములే కాకుండా కొత్త కొత్త నృత్యాంశాలను కూడా వీళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకుని అలాగే తీరీలో కూడా వీళ్ళని తర్ఫీ చేయడం జరుగుతుంది. వేసవి సెలవుల్లో చిన్నారులు ఎంతో చక్కగా కూచిపూడి నాట్యం నేర్చుకునేందుకు ముందుకు వచ్చి మనదైన కళను ఆరాధిస్తున్నారు. చిన్నారులు కూచిపూడి అడుగులు వేస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఎంతో సులువుగా గురువులు నేర్పించే అడుగులను అనుసరిస్తున్నారు. యజ్ఞనారాయణ శర్మ కుటుంబంలో మూడో తరానికి చెందిన భాగవతుల సౌమ్య కూడా కూచిపూడిలో పట్టు సాధించి తమ కుటుంబ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. అయితే ప్రభుత్వం కూచిపూడి నాట్యానికి మరింత ఆదరణ కల్పించి చేయూత ఇవ్వాలని సౌమ్య కోరుకుంటుంది. వెస్టర్న్ అనే దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అనిపిస్తుంది. ఇది మన కల్చర్, కూచిపూడి అనేటువంటిది మన కల్చర్. మనం దీనికి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకా వేరే డాన్స్కి ఇవ్వకూడదని నేను అనట్లేదు, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి ఇస్తే మన మన ప్రాచీన కళ ఎటువంటి విధంగా ఉంది, ఎట్లా ఉంది అని చెప్పి మన చిన్న చిన్న పిల్లలకి అర్థమవుతుంది. అయితే కూచిపూడి నేర్చుకుంటున్న చిన్నారులు మాత్రం తమకు ఎంతో ఏకాగ్రత వస్తుందని అంటున్నారు. మనం డాన్స్ చేసేటప్పుడు అన్ని పార్ట్స్ ఒకేసారి మూవ్ చేస్తాం, దానివల్ల మనకేంటి కాన్సన్ట్రేషన్ అనేది అన్ని పార్ట్స్ మీద ఉంటుంది. సో ఇలా మన కాన్సన్ట్రేషన్ పెరిగింది, మనకి చదువులో కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. మనం డాన్స్ క్లాస్కి వచ్చినప్పుడు అసలు ఏ టెన్షన్స్ ఉండవు, ఈ డాన్స్ చేసినంతసేపు కూల్ గా ఉంటాము. కళలు మన సంస్కృతికి మనదైన గొప్పతనానికి ప్రతీకలు, భావితరాలకు అందించాల్సిన సంప్రదాయాలు. వాటిని మనం మన పిల్లలు అభ్యసించడం ద్వారా మన సంస్కృతి మరింత పరిఢవిల్లుతుంది.